तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। योगी प्रेक्षकुलकु श्री गणपति नवरात्र शुभाकांक्षलु। आदौ पूज्यो गणाधिपः अनि चेप्पि गणाधिपति चेप्पबड्डाडु। गणाधिपति आदि पूज्युडु अंटे तोलि मोक्कुलु अंदुकुनेटटुवंटि वाडु अनि अर्थं। लौकिक अलौकिक विषयाल्लो देंट्लोनैना मोट्टमोदट गणपतिनि प्रार्थिंचाली। ఎందువల్లంటే సంకల్పించినటువంటి కార్యం నెరవేరటం కోసమని. అందువలనే వేద పఠనం చేసేటటువంటి వాళ్ళు కూడా అలౌకిక విషయాల్లో కూడా శ్రీ మహాగణాధిపతయే నమః హరిః ఓం అని ఆరంభిస్తారు. గణపతి ప్రార్థనతోనే గణానాం త్వా గణపతి గుంభవామహే అని చెప్పి గణపతి ప్రార్థనతోనే వైదిక ప్రార్థనలు స్వస్తి అనేవి కూడా మొదలవుతాయి. అంటే అలౌకికమైనటువంటి విషయాల్లో గణపతికి ప్రాధాన్యం అలా ఇవ్వబడుతుంది. అట్లాగే లౌకిక విషయాల్లో కూడా మనం ఏ కర్మ చేసినా పంచదశ కర్మలలో వివాహాది ఏ కార్యక్రమాలు తలపెట్టినా అట్లాగే ఏ పూజా కార్యక్రమాలు తలపెట్టినా మొట్టమొదట ఆదౌ నిర్విఘ్నేన పరసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే అని చెప్పి మనం తలపెట్టినటువంటి కార్యక్రమం పూర్తి కావటం కోసమని నిర్విఘ్న పరసమాప్తి కోసమని మహాగణాధిపతి పూజ చేస్తాం. అలా తొలి మొక్కులు స్వీకరించేటటువంటి దైవము గణపతి అయ్యాడు. అటువంటి గణపతికి నవరాత్రులు నిర్వహించేటటువంటి సంప్రదాయం ఏర్పడ్డది. మనకి నవరాత్రులు మూడు రకాలుగా నిర్వహింపబడుతూ ఉంటాయి. మొట్టమొదటి చైత్రమాసంలో వసంత నవరాత్రులు అని అంటారు. అలాగే ఈ భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు జరుపుతాం. శరదృతువులో ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు జరుపుతాం. నవరాత్రులు ఏమిటి అని అంటే 9 రోజులు. 9 అనేటటువంటి సంఖ్య పూర్ణ సంఖ్య. 9తో దేని హెచ్చవేసినా 9 వస్తుంది. అది 9 యొక్క విశిష్టత. 2 9లు 18, 1 8 9, 3 9లు 27, 2 7 9, 9 9లు 81, 8 1 9. అట్లా ఎంత దూరం పోయినా అది పరిపూర్ణతకి నిదర్శనం. అందువలనే మనం ఏది చేసినా కూడా పూర్ణ సంఖ్యలో చేస్తూ ఉంటాం. పూజ చేస్తే అష్టోత్తర శతనామావళి పూజ చేస్తాం. 108 జపమాలని 108 పూసలతో జపమాల చేసుకుంటాం. లేకపోతే 54 పూసలతో 5 4 9. ఎవరికైనా విరాళం ఇవ్వాలిస్తే 1000 116 ఇస్తాం. 1 1 1 6 మొత్తం 9. అలా ఏదైనా సరే పరిపూర్ణతను సాధించేటటువంటిది నవ సంఖ్య. కాబట్టి పరిపూర్ణంగా ఈ ఉత్సవాలు నిర్వహించేటటువంటి అర్థంలో నవరాత్రులు 9 రోజులు జరగటం అనేటటువంటిది. అంతేకాకుండా ఇవి నా రాత్రులు అని చెప్పి చెప్పబడ్డాయి. రాత్రులు అనటంలో ఉద్దేశం ఏమిటంటే రాక్షస సంహారం జరిగి రాక్షసులకి తమోమయ ప్రవృత్తి ఉంటుంది. వాళ్ళకి రాత్రి వేళల శక్తి ఎక్కువ ఉంటుంది. అందువల్ల రాక్షస విజృంభణ రాత్రి వేళల జరుగుతుంది. అటువంటి రాక్షసులని తమోమయ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని రాత్రి వేళనే సంహరించడం కూడా జరుగుతుంది. కాబట్టి నవరాత్రులు అలాగే పూజ కూడా ఆ రాక్షస వధ జరిగి ఆ సందర్భాల్లోనే రాత్రులందు కూడా పూజ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. గణపతి కూడా 8 రోజులు ఎనిమిది మందిని అరిషద్వర్గం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనేటటువంటి రాక్షసులని మమతాసురుణ్ణి అహంతాసురుణ్ణి 8 మందిని సంహరించి 9వ రోజు మూషికాసురుణ్ణి అణచాడు కాబట్టి 9 రోజులు 9 నవరాత్రులుగా గణపతికి చేసేటటువంటి సంప్రదాయం తొలి సంప్రదాయం. అలాగే దేశభక్తి పూర్ణంగా దీన్ని తిలక్ మహాశయుడు బాలగంగాధర తిలక్ గారు నవరాత్రులు పూనాలో మొదలుపెట్టి 1893వ సంవత్సరంలో దేశభక్తిని హిందూ సమైక్యతని సాధించటం కోసమని కూడా మొదలుపెట్టడం జరిగింది. హిందూ యువకులు కొంతమంది కలిస్తే ఆంగ్లేయులు వీళ్ళని అనుమానించి జైళ్లలో పెట్టేవాళ్ళు. అందుకోసం ఆయన ఆలోచన చేశాడు, హిందూ సంఘటన ఎలా చేయాలి అని ఆలోచించి ఈ గణపతి నవరాత్రుల నెపంతో అందరూ కూడా కలిసేటటువంటి ఒక యోజన చేసి అలా పరోక్షంగా గణపతి నవరాత్రులు స్వాతంత్ర సమరానికి తోడ్పడి విజయాన్ని సాధించడానికి కూడా అలా భారత స్వాతంత్రానికి కూడా గణపతి మనకు సహకరించాడు అని చెప్పి అర్థమవుతుంది. అటువంటి గణపతి నవరాత్రులు భాద్రపద మాసంలో మనం జరుపుకుంటాం. అది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆరంభించుకుంటాం. ఏమిటి భాద్రపద శుద్ధ చవితి యొక్క విశిష్టత అనంటే, ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి నక్షత్ర ఉదయం జరుగుతుంది. వేదంలో ప్రాతర్యావాణ ప్రథమాయ జధ్వం అని ఒక మంత్రం చెప్పబడ్డది. ఆ మంత్రం ఏం చెబుతుందంటే, ఏ రోజున ఏ దేవత నక్షత్రాల ఉదయం జరుగుతుందో ఆ రోజున ఆ దేవతకి పూజ చేయాలి అని చెప్పి, అలా భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి నక్షత్ర ఉదయం జరుగుతుంది. అందువల్ల ఆ రోజున గణపతికి సంబంధించినటువంటి విశేష పూజ చేయాలి అని చెప్పి మనకి శాస్త్రము వేద ప్రమాణంతో తెలియజేయటం జరిగింది. అటువంటి ఆ గణపతిని ఆది పూజ్యునిగా మనం పూజ చేస్తాం. ఎందుకు మొట్టమొదట పూజ చేయటము? అలౌకిక లౌకిక విషయాల్లోనే కాదు, ఏ కార్యక్రమానికి మొదలుపెట్టినా గణపతి పూజతో ఆరంభించటమే కాకుండా యోగంలో కూడా, యోగ సాధనలో కూడా గణపతి ఆద్యుడు. షట్చక్రాలలో అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్రాలలో మూలాధార స్థానంలో ఉండేటటువంటి వాడు గణపతి. అంటే ద్వారమునందు ఉండేటటువంటి వాడి మాట మనము పార్వతీ పరమేశ్వరులు ఘట్టంలో ద్వారంలో ఉండి గణపతి పరమేశ్వరుణ్ణి అడ్డుకున్నాడు అని చెప్పి గాథ చెప్పుకుంటాం. అలా అక్కడ గాథలో ద్వారంలో ఉండటమే కాదు, అసలు యోగంలోనే ఆయన ద్వారంలో ఉంటాడు. మూలాధార స్థానంలో గణపతి ఉంటాడు. అలా అక్కడ కూడా యోగ సాధనలో కూడా ఆది పూజ్యుడు గణపతిగానే మనకు కనపడతాడు. అటువంటి ఆయన్ని ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు ఆయన యొక్క నక్షత్ర ఉదయం జరుగుతుంది కాబట్టి భాద్రపద శుద్ధ చవితి నాడు హస్త నక్షత్ర ఉదయం జరుగుతుంది. హస్త నక్షత్రాన్ని గణపతి అధిపతి. హస్త అంటే హస్తము అంటే తుండము, చేయి, రెండు అర్థాలు ఉన్నాయి. హస్తము కలది హస్తి అంటే ఏనుగు. ఆయన ఏనుగు ముఖంగా కలిగినటువంటి వాడు, గజముఖుడు, గజాననుడు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి నక్షత్రం హస్త నక్షత్రం. అది ఉదయించేటటువంటి రోజు కాబట్టి భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ గణపతికి ఆ గజాననునకు పూజ చేయాలి అని చెప్పి అందులో ఉన్నటువంటి పరమార్థం. అలా మనము గణాధిపతి పూజ మొట్టమొదట ఎందుకు చేయటము అంటే, ఆయన దగ్గర ఒక శక్తి ఉన్నది. ఏ శక్తి అంటే సిద్ధి అనే శక్తి. సిద్ధి అంటే కార్యసిద్ధి. ఏది తలపెడితే ఆ కార్యము సిద్ధించేటటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన. సిద్ధిశక్తి ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆ కార్యం సిద్ధింపజేస్తాడు ఆయన. మనం ఏదైనా పని తలపెట్టామంటే మన లక్ష్యం ఏమిటి? ఆ కార్యం సిద్ధించాలి, అది పూర్తి కావాలని మన లక్ష్యం. కాబట్టి అది పూర్తి కావాలంటే ఆ సిద్ధి అనేటటువంటి శక్తి ఉన్నటువంటి గణపతిని మొట్టమొదట పూజ చేయాలి. అలా ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజ చేసేటటువంటి విధానం వచ్చింది. యోగంలో ఆది పూజ్యుడు, వేదంలో ఆది పూజ్యుడు, ఆది స్మరణీయుడు, లౌకిక కార్యాలలో ఆది పూజ్యుడు, అలా అన్నిటి యందు కూడా ఆయన ఆది పూజ్యుడు కాబట్టే కావ్యాలలో కూడా గణపతి ప్రార్థన చేసే కావ్యాలు వ్రాస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ కావ్యం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావటం కోసమని, ఏ విఘ్నాలు లేకుండా కావ్యం పూర్తి కావటం కోసమని కావ్యాల్లో గణపతిని ప్రార్థన చేయటం అనేటటువంటిది మనకి పద్ధతిగా ఏర్పడ్డది. ఆయన హాస్యరసాధి దేవత కూడా, గణపతి హాస్యరసాధి దేవత. ఒక్కొక్క రసానికి ఒక్కొక్క దేవతని అధిదేవతల్ని చేశారు. అలా గణపతిని హాస్యరసానికి అధిపతిని చేయటం జరిగింది. ఆయన యొక్క రూపమే అటువంటి హాస్యరసాన్ని ఉలికిస్తూ ఉంటుంది. ఆయనకి సంబంధించినటువంటి చర్యలు కూడా అటువంటివే. అలాగే రచయితలు కూడా హాస్యరస స్ఫోరకమైనటువంటి రచనలే వాడు గణపతిని గురించి ఆయా కావ్యాల్లో చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి గణపతి హాస్యరసాధి దేవత యోగమునందు వేదమునందు సకల కర్మలయందు కూడా ఆదిగా పూజింపబడేటటువంటి ఆయన్ని భాద్రపశుద్ధ చవితి నాడు చక్కగా ఉదయమే కాలకృత్యాలు తీర్చుకుని కావలసినటువంటి వస్తువులన్నీ సేకరించుకోవాలి. భగవత్కార్యం విషయంలో భక్తి, శ్రద్ధ ఇవి రెండూ ఉండాలి. కాబట్టి భక్తితో పూజ చేస్తాం, శ్రద్ధతో దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. చక్కటి గణపతిని, మట్టి గణపతిని తెచ్చుకోవాలి. అలాగే పూజా ద్రవ్యాలన్నీ కూడా సేకరించుకోవాలి. పూజ మధ్యలో లేచి వాటికి వీటికి పరిగెత్తేటటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే ఆలోచన చేసుకుని పూజా ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకుని అప్పుడు పూజకి ఉపక్రమించాలి. చక్కగా దీపారాధన చేసి, మన సంస్కృతిలో మొట్టమొదట ఏ పూజ చేయాలన్నా దీపారాధన చేయాలి. అలా దీపారాధన చేసి వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే అని చెప్పి భాద్రపద శుద్ధ చవితి నాడు పూజింపబడేటటువంటి గణపతిని వరసిద్ధి వినాయకుడు అని అంటాం. ఈ వరసిద్ధి వినాయకుని పూజ చేస్తూ కూడా తదాదౌ నిర్విఘ్నే ప్రసాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే అని ఆ వరసిద్ధి గణపతి పూజకి ముందు కూడా మహాగణాధిపతి పూజ చేయాలి. అంటే గణపతి పూజ కూడా సక్రమంగా నెరవేరాలి కదా. అందువల్ల మహాగణాధిపతి అంటే పసుపుని మనం గణపతిగా పసుపు ముద్దను పెట్టి దానికి కుంకుమ అలంకరించి ఆయనకి ముందు పూజ చేస్తాం ఉపచారాలతో. చేశాక తర్వాత వరసిద్ధి వినాయకుడిని వర్షే వర్షే ప్రయుక్త అంటే ప్రతి సంవత్సరంలో వచ్చేటటువంటి భాద్రపద చవితి నాడు వచ్చేటటువంటి వరసిద్ధి వినాయకుని పూజ చేసి ఆయన యొక్క వరాల్ని మనం పొందుతాం. అట్లా ఈ పూజ చేసేటటువంటి సందర్భంలో ఆయనకి ఇష్టమైనటువంటి నివేదనలు చేయాలి. వడపప్పు, పానకము, కొబ్బరికాయలు, అట్లాగే మోదుకములు ఆయనకి ఇష్టం, అంటే కుడుములు. అలాంటి కుడుములు కూడా ఆయన కోసం మనం సిద్ధం చేసి అవన్నీ కూడా నివేదన చేయాలి. ఈ ఉండ్రాళ్ళల్లో కూడా రెండు రకాల ఉండ్రాళ్ళు ఉంటాయి, పచ్చి కుడుములు, ఉడకబెట్టినటువంటి కుడుములు. ఇవి రెండూ నివేదన చేస్తాం. కానీ పచ్చి కుడుములు ఏం చేస్తామంటే అవి ఇళ్ల మీద వేస్తారు. అందులో కూడా వరస వాళ్ళ ఇళ్ల మీద వేస్తారు. అవి ఆ ఇళ్లల్లో ఎలుకలు తినటం కోసమని, వాళ్ళ ఇళ్లలో బాగా ఎలుకలు అభివృద్ధి పొందాలి అని చెప్పి ఎదటి వాళ్ళ ఇళ్లలో వేస్తూ ఉంటారు అవి పచ్చి కుడుములు. అలా కాక ఉడకపెట్టినటువంటివి ఆయనకి నివేదన పెట్టి అవి అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించేటటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో పూజ యందు 21 రకాల పత్రుల్ని సమర్పించాలి మనం. 21 రకాలు కూడా 21 రకాల ఓషధులు కాబట్టి ఏవేవి వాటి పేర్లు తెలుసుకుని జాగ్రత్తగా వాటిని సేకరించుకుని వాటితో పూజ చేయటం అవసరం. అలాగే నివేదన జరిగాక చక్కగా గణపతిని గురించినటువంటి పాటలు పాడుకోవటం, గణపతికి సంబంధించినటువంటి కథ శ్రవణం చేయాలి, కథ వినాలి. భాద్రపశుద్ధ చవితి నాడే గణములకు ఆధిపత్యం ఇవ్వబడ్డది, విఘ్నములకు ఆధిపత్యం ఇవ్వబడ్డది. పరమేశ్వరుడు దేవతలందరి యొక్క ప్రార్థనను ఆలకించి, గణములు అనేకం ఉన్నాయి, రుద్రగణాలు, సూర్యగణాలు, అట్లాగే దేవతాగణాలు, రాక్షస గణాలు, గంధర్వ గణాలు, యక్షగణాలు, ఇట్లా గణాలు అనంతంగా ఉంటాయి. ఏ గణానికి ఆ గణానము ఆ గణనాయకుడు ఉండొచ్చు, కానీ గణాలు మొత్తానికి ఒక నాయకత్వం అనేటటువంటిది లేదు అప్పటికి. అందువల్ల దేవతలు కోరారు పరమశివుణ్ణి, అయ్యా ఈ మా గణములన్నిటికీ కూడా ఒక నాయకుణ్ణి, గణనాయకుణ్ణి, గణాధిపతిని ఏర్పాటు చేయవలసింది అనంటే, అప్పుడు పరమశివుడు గణాధిపత్యము ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి సభలో ఆలోచిస్తే కొందరు కుమారస్వామి పక్షం వహించారు, అయ్యా మీ రెండవ అబ్బాయికి ఇవ్వండి అని. కొందరు మొదటి కుమారుడు గణపతికి ఇవ్వండి అని చెప్పి సలహా చెప్పారు. ఆ సందర్భంలో పరమశివుడు చెప్పాడు, ఎవరైతే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త తీర్థాలలో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తానన్నాడు. నెమలి వాహనం ఉన్నది కుమారస్వామికి, రంహిన వెళ్ళిపోగలదు, ఎగిరిపోగలదు రెక్కలతో, కాబట్టి ఆ నెమలి వాహనం ఎక్క ఆయన తుర్రుమని వెళ్ళిపోయాడు. కానీ గణపతికి ఆయన వాహనం ఎలుక, ఈ ఎలుక ఆయన అసలు భారం మహాభారం, ఆధార ఆధేయ భావం, ఆధారమేమో చిన్నది ఎలుక, ఆధేయమేమో పెద్ద ఏనుగు పైన, అటువంటి ఆకారం కలిగినటువంటి గణపతి. ఈ ఎలుక ఎంత దూరం తీసుకువెళ్ళగలుగుతుంది, తాను అలా వెళ్ళలేడు అది తెలిసినటువంటి గణపతి బుద్ధిశక్తి గలవాడు కాబట్టి పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు, నారాయణ స్మరణ చేశాడు. ఇలా తల్లిదండ్రుల్ని మొత్తం వాళ్ళకి ప్రదక్షిణం చేస్తే సమస్త తీర్థాలకి ప్రదక్షిణం చేసినట్లే అని అంటారు. కాబట్టి నేను ఎంతవరకు శక్తి గలవాడినో మీకు తెలుసు, కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి గణపతి చెప్పేటప్పటికి పరమేశ్వరుడు ఆనందించాడు. కుమారస్వామి ఎక్కడికి వెళితే అక్కడల్లా ఆ నదిలోంచి గణపతి స్నానం చేసి వస్తున్నట్లు కనపడ్డది. చివరికి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ గణపతి ఉన్నాడు. పరమశివు యొక్క అనుగ్రహం. వెంటనే కుమారస్వామి చెప్పాడు, అన్నగారికే ఇవ్వండి ఈ పదవి అని. అట్లా గణాధిపత్యం గణపతికి ఇవ్వబడ్డది. ఈ గణాధిపత్యం లభించినటువంటి రోజున అందరూ కూడా పరమానందంగా ఆయన కుడుములు పెడితే అవన్నీ కూడా తిని వాటి వల్ల చాలా భారంగా నడుస్తూ వెళుతూ ఉంటే చంద్రుడు చూచి పక్కున నవ్వాడు. ఆయన యొక్క ఆ చంద్ర దృష్టి సోకి ఆ దృష్టి దోషం వల్ల వినాయకుడికి ఉదరము భగ్నమయ్యి ఆయన ప్రమాదంలో పడ్డాడు. అప్పుడు పార్వతీదేవి నీ ముఖం చూస్తే నీలాపనిందలు వస్తాయని చంద్రుడిని శపించింది. ఆ కారణంగా ఋషిపత్నులు నీలాపనిందలు పడ్డారు. అందరూ కూడా బ్రహ్మదేవుడిని ప్రార్థించారు, అయ్యా ఇలా అయ్యేటట్లయితే చాలా ప్రమాదం అని. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు పార్వతితో చెబితే పార్వతి చెప్పింది, ఈ ఒక్కరోజు అలా చంద్రుడిని దర్శిస్తే వాళ్ళకి మాత్రమే నీలాపనిందలు వస్తాయని. ఆ విషయంలో కూడా కృష్ణుడు నీలాపనిందలు పొందవలసి వచ్చింది, శమంతకమణిని ఆయన కాజేశాడనేటటువంటి నెపం పెట్టాడు సత్రాజిత్తు. అందువల్ల ఇది కూడా ప్రమాదకారే అని చెప్పి అనుకోవటం వల్ల ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి శమంతకోపాఖ్యానము ఈ కథ వినటం వల్ల ఆ దోషం పోతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఈ రోజును తప్పకుండా పూజ చేసుకున్నాక కథాశ్రవణం చేయాలి. చక్కగా గణపతికి సంబంధించినటువంటి ఈ గణాధిపత్యము, శమంతకోపాఖ్యానము, ఈ కథని కనుక మనం చదువుకునేటట్లయితే నీలాపనిందలు పడకండగా ఉంటాము. కథ అక్షతలు చేతిలో ధరించి కథాశ్రవణం చెయ్యాలి. ఆ కథాశ్రవణం అయ్యాక ఈ అక్షతల్ని మనం శిరస్సును ధరించాలి. అంతేగాని కథాక్షతలని దేవుడి మీద వేయక్కర్లా. కథాక్షతలు మనం ధరించవలసినవి, కానీ కొందరు దేవుడి మీద వేస్తూ ఉంటారు. పూజ की సంబంధించిన సందర్భంలో మాత్రమే దేవుని మీద వేయాలి. ఇవి మనం వేసుకోవటం కోసమని అలా ఈ కథాశ్రవణం చేశాక గణపతికి ఇష్టమైనటువంటి రీతిగా గుంజళ్ళు తీయాలి. గుంజళ్ళు గణపతికి ఇష్టమయ్యాయి. ఎందువల్ల ఇష్టమయ్యాయి అంటే దానికి ఒక చిన్న కారణం ఉన్నది. గణపతి చాలా చిన్నపిల్లవాడు. ఆ రోజుల్లో ఒక మాట విష్ణుమూర్తి వచ్చాడు పరమశివుని దగ్గరికి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉన్నది. పిల్లవాడైనటువంటి గణపతి ఆ చక్రాన్ని చూసి దాన్ని కాస్త చటక్కున తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి ఆలోచించాడు. తన చక్రాన్ని అతన్ని మందలించటానికి వీల్లేదు, పరమశివుని యొక్క కుమారుడు, పైగా తన సోదరి అయినటువంటి పార్వతి కుమారుడు, అందువల్ల మందలించకుండా ఆ చక్రాన్ని తీసుకోవటం ఎలాగూ అని ఆలోచించి తన నాలుగు చేతులతో రెండు చెవులు పట్టుకుంటూ చేతులు మార్చి మార్చి పట్టుకుంటూ గుంజళ్ళు తీయటం మొదలుపెట్టాడు. అలా విష్ణుమూర్తి గుంజళ్ళు తీసేటటువంటి సంఘటన చూసేటప్పటికి గణపతికి విపరీతమైన నవ్వు వచ్చింది. అలా విపరీతంగా నవ్వేటప్పటికి ఆ నోట్లో ఉన్నటువంటి చక్రం కాస్త కింద పడ్డది. ఆ సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి మళ్ళీ స్వీకరించాడు. అలా గుంజళ్ళు తీస్తే ఆయనకి ఆనందం కలిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా గణపతి ముందు గుంజళ్ళు తీసేటటువంటి సంప్రదాయం ఏర్పడ్డది. అందువల్ల మనం పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాక తప్పకుండా గుంజళ్ళు తీస్తాము. ఈ గుంజలు తీయించటం అనేటటువంటిది మనకి బుద్ధి రావటానికి కూడా మాస్టర్లు చేస్తూ ఉంటారు, పంతులు గారు. మనం ఏదైనా తప్పు చేస్తే 10 గుంజలు తీయంటారు. నీకు బుద్ధి రావాల్సిందే ఇంకో 10 తీయమంటారు. అలా గణపతి దగ్గర బుద్ధి అనే శక్తి కూడా ఉన్నది. మనకి బుద్ధి రావటం కోసం, ఆ బుద్ధి శక్తి కోసమని కూడా గణపతి దగ్గర గుంజలు తీయటం అనేటటువంటి ఒక సంప్రదాయం ఏర్పడింది అని చెప్పి పెద్దలు చెబుతారు. అలా గణపతికి చక్కగా ఆ రోజును నిర్వహించవలసినటువంటి రీతిగా సమస్త పూజా కార్యక్రమము నిర్వహించి కథాశ్రవణము, గుంజళ్ళు తీయటము, ఇటువంటివన్నీ కూడా చేయాలి. గణపతికి ఇష్టమైనటువంటి వాటిలో గొడుగు కూడా, గొడుగు తప్పకుండా ఉండాలి. గొడుగు మూషికాసురుని యొక్క భార్య ప్రియంవద అని ఆమె పేరు. ఆమె మహాపతివ్రత. గణపతి ఆ ప్రియంవదకి వరం ఇచ్చాడు. అమ్మా, నువ్వు కూడా నీ భర్తను వదిలిపెట్టి ఉండకుండా నీకు ఒక వరం ఇస్తున్నాను, గొడుగుగా నిన్ను నేను ధరిస్తాను, నువ్వు గొడుగుగా ఉంటావు అని చెప్పి. అందువల్ల వినాయక చెబుతున్నాడు తప్పకుండా గొడుగు కూడా కొనాలి. మనం బజార్లో వినాయకుడిని మాత్రమే తీసుకురావటం కాదు, గొడుగు కూడా తీసుకురావాలి. ప్రియంవద ఆ మూషికాసురుని యొక్క భార్య. విగ్రహంతో పాటు ఎలుక వస్తుంది కానీ గొడుగు దాంతో ఉండదు. అలా మనము చక్క సరైనటువంటి పద్ధతిలో అన్నీ సేకరించుకుని పూజ చేసి గణపతికి సంబంధించినటువంటి తొలి రోజు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాక అలా 9 రోజులు పూర్తి చేసుకోవటం ద్వారా నవరాత్రులు పూజ చేసి గణపతి నిమజ్జనం చేయాలి అని చెప్పి శాస్త్రం విధించింది. స్వస్తి. గణేశస్య ప్రసాదతః